హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓట్స్తో హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. మూకుట్లో ఓట్స్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించుకుని మూత పెడితే కూరగాయ ముక్కలన్నీ మెత్తగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎలా వేసుకోవాలి అంటే 1:1 రేషియోలో, అంటే ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని వేసుకుని కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మొత్తం మగ్గిపోతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఓట్స్తో చేసిన దానిలాగా ఉండదు, జవరవ్వతో చేసిన ఉప్మాలా ఉంటుంది. పిల్లలకు ఈజీగా పెట్టేయచ్చు. అంతే, ఓట్స్తో హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా రెడీ.